డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారితో దంత చిగుల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. కాకినాడ నుంచి సూర్యకుమార్ గారు అండి. సూర్యకుమార్ గారు, అవునండి, చెప్పండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, ఇది నాకు ఒళ్ళు దంతం చివర కొంచెం లావుగా ఎప్పుడు ఉంటుందండి, తినేటప్పుడు కూడా కొంచెం ఎప్పుడు రోజు అది గాయం అవుతుంది. ఓకే, మీ ఏజ్ ఎంత? 28 అండి. 28 ఇయర్స్. ఓకే, చూడండి సూర్యకుమార్ గారు, ఒక్కొక్కసారి దంతాలు చివరన జ్ఞానదంతం అనేది మొలుస్తూ ఉంటుంది. అది సగం మొలిచి ఆగిపోయినా కూడా ఆ చిగురు అనేది వాచి అక్కడ పాచి అంతా పేరుకుంటూ ఉంటది. మళ్ళీ ఇంకొక రెండో సమస్య ఏముంటది, పై పన్ను కింద పన్ను మధ్యన కూడా మీ దవడ ఇరుక్కుని కట్ అవుతూ ఉంటది, దానివల్ల వాపు రావచ్చు. లేదంటే చిగురులో ఇన్ఫెక్షన్ అయి చీమ్ పట్టి ఉండొచ్చు. రకరకాల రీజన్స్ ఉంటాయండి. అయితే ఏంటంటే మీరు ఒకసారి క్లీనింగ్ చేయించుకోవాలి, లేదంటే ఎక్స్రే తీయించుకుని పళ్లల్లో ఇబ్బందా చిగురులో ఇబ్బందా అని చూడాలి. కాకినాడలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అడ్రస్ తీసుకుని వెళ్ళండి. కాకినాడలోనే ఉంది. వెళ్తే డాక్టర్ గారు మీతో మాట్లాడతారు, ఒకసారి చెకప్ చేస్తారు, అవసరమైతే ఒకసారి ఎక్స్రే కూడా తీసుకుని మీ సమస్య క్లియర్ గా మీకు చెప్తారు. దంతాల వెనక భాగాన్ని మీరు చూడలేరు కాబట్టి అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన కూడా మీ సమస్యను మీకు చూపెడతారు. ఇంతవరకు అయితే పూర్తి ఉచితంగానే పర్దనెంట్ల ఏర్పాట్లున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి మీ సమస్య గురించి తెలుసుకోండి. ఎవరికైనా కూడా జ్ఞానదంతాలు అనేవి మొలుస్తా ఉంటే ఈ సమస్య బాగా తరచుగా కనపడుతూ ఉంటది. ఒకటి చిగురు వాయడం, చీమ్ పట్టడం, పై పన్ను కింద పన్ను మధ్యన దవడ నగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఏం లేదు, సింపుల్ ట్రీట్మెంట్. ఆ పళ్ళు మనకు చూడటానికి గాని నమలడానికి గాని పనికి రావు. సింపుల్ గా అవి తీయించేసుకోవడం ద్వారా మీకుండే సమస్యని ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. సో హెసిటేట్ చేయకండి. దీన్ని తీయించుకోవడానికి ఓరల్ అండ్ మాక్సిలో ఫేషియల్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళతో తీయించుకుంటే కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఈజీగా తీసేస్తారు. తీయించుకోమని నేనైతే చెప్తాను. ఇలా రిపీటెడ్ గా పెయిన్ కిల్లర్స్ వేసుకుని పోస్ట్ పోన్ చేయడం మటుకు మంచిది కాదు. కల్వకుర్తి నుంచి నరేష్ గారు. నరేష్ గారు, హలో. హలో నరేష్ గారు, చెప్పండి. మేడం, ఈ పంటికి పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి. ఓకే, ఈ సందులు సరి చేస్తే క్లిప్ చేస్తారా మేడం? ఎంత వయసు అమ్మా మీది? 20 ఇయర్స్ అంటే. 20 ఇయర్స్ పళ్ళ మధ్య ఇప్పుడే వస్తున్నాయా చిన్నప్పటి నుంచి ఉన్నాయా నీకు? చిన్నప్పటి నుంచి లేవు, మధ్యలోనే ఉన్నాయి. మధ్య నుంచి వస్తున్నాయి అమ్మా. ఏం పర్లేదు, క్లిప్పుల చికిత్సతోని పూర్తిగా పళ్ళ మధ్య సందులు క్లోజ్ చేసి నేను నార్మల్ తెచ్చేయచ్చు. 20 ఇయర్స్ అనేది చిన్న పిల్లోడు. నువ్వు కల్వకుర్తి నుంచి మాట్లాడుతున్నారంటే మీకు హైదరాబాద్ దగ్గర, మీరు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. చేయించుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, స్పెషలిస్టులు ఉన్నారు, క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అయితే మీకు చిన్నప్పటి నుంచి ఉన్నాయా మధ్యలో వస్తున్నాయా అనేది ఎక్స్రే తీస్తే గానీ మాకు అర్థం కాదు. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని వచ్చి వెంటనే కలవండి. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి, సందులు ఉంటే ఇబ్బంది లేదు. ఇలాగే పళ్లలో చాలా రకాల సమస్యలు ఉంటాయి. పళ్ళ మధ్య సందులు ఉంటాయి, లేకపోతే పళ్ళు సగం విరిగిపోయి ఉంటాయి, పళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, లేదా పళ్ళు షేప్ సైజు కరెక్ట్ గా ఉండవు. కొన్ని పళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి, చక్కగా ఫేషియల్ ఫీచర్స్ ఉంటాయి, కళ్ళు ముక్కు తీర్చిదిద్దినట్టుంటే పళ్ళు ముడుగు చిన్న చిన్నవి ఉంటాయి, నవ్వితే వాళ్ళు పళ్ళు ఎక్స్పోజ్ కావు. కొంతమందికి నవ్వితే బాగా పెద్ద పెద్ద పళ్ళు ఎక్స్పోజ్ అవుతాయి, కూరపళ్ళు బయటకు వచ్చేస్తుంటాయి. ఇలా పళ్ళు వరుసలో ఉండే చిన్న చిన్న సమస్యలను సవరించుకోవడానికే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్ గా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. ఇవి ఇబ్బంది ఏం లేదండి, మంచి స్పెషలిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా మీ ఒరిజినల్ పళ్ళు పాడు చేయకుండా, మీ ఫంక్షన్ ని పాడు చేయకుండా, మీ పళ్ళు వరుసలో ఉండే సమస్యల్ని కరెక్ట్ చేస్తూ మీ పంటి అందాన్ని మరింత పెంచి మీకు చక్కటి చిరునవ్వుని ఇవ్వడమే స్మైల్ డిజైనింగ్ సారాంశం. దీనికి ఏజ్ లిమిట్ తో పని లేదు. ఈవెన్ 60 సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళ పళ్ళు వరుసను కరెక్ట్ చేసుకుని అందంగా నవ్వాలి అంటే ఎవరైనా నవ్వచ్చు. ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఇది పాసిబిలిటీ ఉంది. ఇబ్బంది ఏం పడకండి, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్ గారు కలిస్తే వెంటనే అందంగా అయ్యే అవకాశాలు పూర్తిగా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీస్ గురించి, జా బోన్స్ కరెక్షన్స్ గురించి మరో షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో మరో షార్ట్ బ్రేక్.